తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలై ఉంటుంది. అందుకని ఆమె కదు ముందు కదలాలి. ఆమె ముందు కదిలితే ఇంత గొప్పగా కలిపురుషుడు పాడు చేస్తూ ఉంటే వాళ్ళకు అక్కరకి రావడానికి నేను ఎడుతున్నానని ఆయన కదలడానికి అవకాశం ఉంటుంది. ముందు దయ కదిలితే ఆయన కదులుతాడు. అందుకని ఆమె కొల్హాపురం వచ్చింది, ఆయన భూమి మీదకు వచ్చాడు. అంటే దయ కదిలింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారండి అని పౌరాణిక భాషను జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అంతేగాని కథని కథగానే అర్థం చేసుకుని వాళ్ళు దెబ్బలాడుకున్నారు, మేము దెబ్బలాడుకోకూడదా అన్నమాట అన్వయం చేసుకోమని కాదు. కాబట్టి ఆయన బయలుదేరి భూమి మీదకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి వెంకటాచలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్నాడు. అవతార ప్రకటన చెయ్యలేదు వెంకటేశ్వరుడిగా, అందులోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవి ముందు కదిలింది, వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటన అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే ఏడు చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే బ్రహ్మాధేను శివోవత్సో గోపాలీ కమలాలయా అంటారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. ఆ ఆవుని దూడని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మడానికి ఆ ఆవుని దూడని అమ్మేటటువంటి వనితగా లక్ష్మీదేవే కొల్హాపురం నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మారు. అసలు వచ్చింది ఎందుకు, ఈయన ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతూ వెతుకుతూ సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయ అక్కడ ఉన్నటువంటి పుట్టలో శ్రీహరిని చూసి సంతోషించి బ్రహ్మగారు పాలు వదిలిపెట్టి అభిషేకం చేస్తున్నాడు. ఈ ఆవు పాలన్నీ అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతోంది. ఆవు పాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నామని ఆవిడికి కోపం వచ్చి ఆ గోవులను రక్షించేటటువంటి వ్యక్తిని కొట్టించింది. ఆయనకి కోపం వచ్చి మరునాడు మాటేసి చూస్తున్నాడు. ఆ ఆవు వెళ్ళి పాలు వదిలిపెట్టేస్తోంది పుట్టలోకి. అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి మీద వదులుతోంది అది బ్రహ్మగారు ఆ గోవు. కానీ నిష్కారణంగా నేను దెబ్బలు తిన్నాను, ఈ ఆవు తీసుకెళ్లి పుట్టలో పాలు వదిలేస్తోందని కోపం వచ్చి ఆ కోపంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అన్ని దెబ్బలు తిన్నాడు కదూ, మరి ఆ బాధ ఆక్రోశం ఉంటాయి కదూ, చటుక్కున చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. నేను ఇక్కడ ఉండగా గోవు మరణించకూడదు, నన్ను నమ్ముకున్న భక్తుడు బ్రహ్మగారు గోవు రూపంలో ఉన్నాడు మరణించకూడదు, నేను కాపాడాలని చటుక్కున పుట్టలోంచి పైకి లేచి ఆవు గడ్డంగా తలపెట్టాడు. కుఠారాణాతి తీక్ష్ణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తి రభూస్తథ. ఆ గొడ్డలి తగలగానే ఏడు తాటి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచింది. గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. ఎంత ఓర్పు పట్ట